పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది, అది ఇంకో చోట సంపదను సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటలలోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది ఒక మనకు అసెట్ అయిపోద్ది, అది ఒక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలి అనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయన కూర్చొని మాట్లాడినప్పుడు ఇది నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు. అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. అది ఇది ఈరోజు నేను మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని, ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొల్లపురంలోను పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, పని ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ సెగ్రిగే మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నవ్వుతుంది. కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది అదొక ప్రయత్నం చేస్తుంది. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ దుర్గా మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లు అయిపోయినాయి. ఒక చిన్న పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ వెలిపి చెత్త చెదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్ళాలి, పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని. అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్ల సముదాయం కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక 250 ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు. వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం. ఒక 50 మంది నుంచి 70 మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మరి ఇఫ్ యూ గో ఇన్ టు డీటెయిల్, మీ ప్రతి డీటెయిలింగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చుది. కాదు అది వ్యక్తితో మొదలవ్వాలి. సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు, ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడదాం. అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం, అలాగే పిఠాపురంలో మొదలు పెడదామని స్టార్ట్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, చెత్త ఎంత మినిమైజ్ చేయగలం. ఎందుకంటే దాదాపు 169 ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు, ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తాం. పడేస్తే అవి ఎవరు వచ్చి తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా ఆ ఇనుము వరకు ఔటర్ లేయర్ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు. దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం. ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికంటే మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి, అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్, అది యూ డిన్ డిస్ప్లే దట్ పార్ట్, యూ హ్యావ్ టు షో దట్. యా యూ హ్యావ్ అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయత్ సెల్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చేంత ఉంది దానికి, ఇద్దరు మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసి. కానీ ఇది చాలా ఛాలెంజింగ్, ఇది చాలా కష్టమైంది, చాలా ఓపికతో కూడుకుంది. సో దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్ దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం ఇది చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఇది ఒక ప్లీజ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్, మీరు చెప్పండి ఒకసారి, ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. This is nothing but the entire Andhra Pradesh. That's okay.
ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ వి గాట్ 13,301 గ్రామ పంచాయత్ ద గార్బేజ్ వాల్యూ పర్ మంత్ ఇట్స్ 100